హలో పిల్లలు కిందటి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల సహాయంతో గడియారంలో సమయం ఎలా చూడాలో తెలుసుకున్నాం ఈ వీడియోలో దీనికి సంబంధించి సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాం చందా యొక్క గడియారం కనిపించకుండా పోయింది అయితే ఆ గడియారం ఎక్కడికి పోయింది అరే ఇదేంటి ఈ గడియారం బబ్బన్ దగ్గరుందే మరోసారి దేవత బబ్బన్ ముందుకొచ్చింది తను గడియారం గురించి చందాకి ఏం చెప్పిందో అదే బబ్బన్కి చెప్పింది ఆ మాయ చెప్పులు వేసుకోగానే బబ్బన్ సరిగ్గా పన్నెండు గంటల్లో తనకు అత్యంత ఇష్టమైన వస్తువుల ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు అక్కడ తనకు రెండు పాటు సమయం ఉంటుంది ఆ మధ్యలో తనకు ఎన్ని కావాలంటే అన్ని వస్తువులు పోగేసుకొని తనతో పాటు తెచ్చుకోవచ్చు ఇది చెప్పి దేవత బబ్బన్కి కూడా కొత్త మాయా చెప్పిలిచ్చింది బబ్బన్ గడియారంలో సమయం ఇది తన గడియారంలో సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు అయిందని బబ్బన్ అనుకున్నాడు ఇలా అనుకొని బబ్బన్ వెంటనే మాయా చెప్పుల్ని వేసుకున్నాడు వేసుకుని కొంతసేపు ఆగాడు కాని అద్భుతం ఏమీ జరగలేదు తను తన ఇంట్లోనే ఉన్నాడు కానీ ఎందుకిలా అయింది పిల్లలు బబ్బన్ చేసిన తప్పేమిటో మీరు చెప్పగలరా బబ్బన్ గడియారంలో సమయం చూసినప్పుడు గడియారంలో ముళ్ళు ఈ విధంగా ఉన్నాయి గడియారంలో సమయం ఎంతైందో మీరు చెప్పగలరా కావాలంటే మీరు వీడియోని ఆపి జవాబు కోసం ప్రయత్నించవచ్చు సరిగ్గా చెప్పారు గంటల ముల్లు మూడుకీ నాలుగుకీ మధ్యలో ఉంది అంటే మూడు గంటలు గడిచిపోయాయి ఇక నిమిషాల ముళ్ళు పదకొండు అనే అంకె మీద ఉంది అంటే పదకొండు ఇంటూ ఐదు యాభై ఐదు నిమిషాలైంది ఈ విధంగా గడియారంలో సమయం మూడు గంటల యాభై ఐదు నిమిషాలైంది మరి బబ్బన్ అనుకున్న సమయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు అని పదకొండు గంటల పదిహేను నిమిషాలకీ గడియారం ముళ్ళు ఏ అంకెలపై ఉంటాయో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి గంటల ముళ్ళు పదకొండుకి పన్నెండుకి మధ్య ఉంటుంది నిమిషాల ముళ్ళు పదిహేను బై ఐదు అంటే మూడు అనే అంకె మీద ఉంటుంది ఇప్పుడు మీరు ఈ రెండు గడియారాలు చూసి బబ్బన్ చేసిన తప్పేమిటో చెప్పగలరా అవును బబ్బన్ గడియారంలో సమయం చూసినప్పుడు గంటల ముళ్ళుని నిమిషాల ముల్లుగాను ఇంకా నిమిషాల ముల్లుని గంటల ముల్లుగాను పొరబడ్డాడు అందుకే బబ్బన్ సమయం తప్పుగా చూశాడు పిల్లలు గమనించండి మీరు ఎప్పుడూ గడియారంలో సమయం చూసినా గంటల ముల్లుని నిమిషాల ముల్లుని సరిగ్గా గుర్తించి ఆ తరువాత సమయం నిర్ణయించాలి చివరికి పన్నెండు గంటలయింది బబ్బన్ ఒక అద్భుత ప్రపంచంలోకి చేరుకున్నాడు అక్కడ ఎక్కడ చూసినా అరటిపళ్ళే బబ్బన్ చాలా ఆనందపడిపోయాడు వెంటనే అరటిపళ్ళు తినడం ప్రారంభించాడు బబ్బన్ ఎంత ఆనందంలో ఉన్నాడంటే అతనికి సమయం ధ్యాసే లేదు అలా అరటిపళ్ళు తింటూనే ఉన్నాడు ఎప్పుడైతే తన కడుపు నిండిపోయిందో తనకీ బాగా నిద్ర రాసాగింది బబ్బన్ గడియారంలో సమయం చూసేసరికి గడియారంలో ముళ్ళు ఈ విధంగా ఉన్నాయి బబ్బన్ అనుకున్నదేమిటంటే గంటల ముళ్ళు ఒకటికీ రెండుకీ మధ్య రెండుకీ చాలా సమీపంలో ఉంది అంటే రెండు గంటలు గడిచిపోయాయి ఇక నిమిషాల ముళ్ళు పదిపై ఉంది అంటే పది ఇంటూ ఐదు యాభై నిమిషాలు గడిచాయి కాబట్టి ఇప్పుడు సమయం రెండు గంటల యాభై నిమిషాలవుతోందని ఇలా ఆలోచించిన బబ్బన్ కనిపించింది బహుశా దేవత తనకి అక్కడే ఉండేందుకు అనుమతి ఇచ్చుంటుందని ఎందుకంటే రెండు గంటలు అయిపోయాయి కానీ తాను అక్కడే ఉన్నాడు ఇలా అనుకున్న బబ్బన్ ప్రశాంతంగా నిద్రపోయాడు పిల్లలు మరి బబ్బన్ గడియారంలో సమయం సరిగ్గానే చూశాడా లేదు బబ్బన్ తప్పు చేశాడు బబ్బన్ చేసిన తప్పేమిటి సరిగ్గా అంతే బబ్బన్ గడియారంలో సమయం చూడడంలో పొరబాటు చేశాడు గంటల ముళ్ళు ఒకటికీ రెండుకీ మధ్య ఉందంటే ఎన్ని గంటలైనట్లు సరిగ్గా అంతే ఒంటి గంట కానీ బబ్బన్ దీన్ని రెండు గంటలు అనుకున్నాడు పిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే గంటల ముల్లు రెండు అంకెల మధ్య ఉందంటే మనం ఎప్పుడు ఆ సంఖ్యలలో నుంచి చిన్న అంకె తీసుకుని సమయం లెక్కించాలి ఈ విధంగా చూస్తే సరైన సమయం ఎంతవుతోంది అవును సరైన సమయం ఒంటి గంట యాభై నిమిషాలైంది తిరిగి బబ్బన్ కళ్ళు తెరిచి చూసేసరికి తన ఇంట్లో ఉన్నాడు ఎందుకంటే బబ్బన్ గడియారంలో సమయం తప్పు చూశాడు బబ్బన్ నిద్రపోయిన కొద్దిసేపటికే రెండు గంటలైపోయింది తను ఇంటికి వచ్చేశాడు బబ్బన్ కొద్దిసేపు నిరుత్సాహపడ్డాడు కాని అప్పుడు చూశాడు దేవత తన కోసం ఒక బుట్ట నిండా చాలా అరటిపళ్ళు పెట్టిచ్చింది ఇది చూసి బబ్బన్ సంతోషంతో గంతులు వేశాడు పిల్లలు ఈ వీడియోలో మనం సమయం చూడడంలో చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము